సొంత స్థలంలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆలోచించి ఇతరులతో సన్షైన్ ఇన్ఫ్రాను కంపేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఇవ్వలేని తక్కువ ధరకే కేవలం 1339 రూపాయలకే పర్ SFT పూర్తి బిల్డింగ్ మెటీరియల్స్ తో. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ పే చేయవలసిన అవసరం లేదు. 300 ఫీట్ బోర్వెల్ మరియు ఫాల్ సీలింగ్ మరియు ఆర్కిటెక్ట్ ప్లాన్ పూర్తి ఉచితం. 10 నుండి 25 సంవత్సరాల అనుభవం గల ఇంజనీర్లు, మేస్త్రీలు, ప్లంబర్స్ మరియు ఎలక్ట్రీషియన్స్, క్వాలిటీలో ఎక్కడా రాజీపడని సంస్థ. కాంక్రీట్ మరియు బ్రిక్ వర్క్ లో ఎక్కడా డస్ట్ ఉపయోగించబడదు. మెటీరియల్ మరియు లేబర్ చార్జెస్ ఎంత పెరిగినా అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారమే ఇల్లు నిర్మించి ఇవ్వబడును. ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోబడదు. 100లకు పైగా ఇళ్లను నిర్మిస్తున్న సంస్థ, 400కు పైగా స్లాబ్లు వేసిన అనుభవం. క్యూరింగ్ తప్పకుండా చేయబడును. సేఫ్టీ మెజర్స్ తప్పకుండా తీసుకోబడను. ఇంటి పక్క వాళ్లకు మరియు రోడ్డు మీద డిస్టర్బెన్స్ లేకుండా నిర్మాణ పనులు చేయబడను. 24/7 మా రెస్క్యూ టీమ్ అందుబాటులో ఉంటుంది. అందమైన ఎలివేషన్స్ తో కూడిన నిర్మాణం చేయబడను. పర్మిషన్స్, లోన్ అసిస్టెన్స్ కలదు. మా ఛాలెంజ్, మేము నిర్మిస్తున్న ఇండ్లను ఒక్కసారి విజిట్ చేసి క్వాలిటీ గురించి మా కస్టమర్లను అడిగి తెలుసుకోండి. మర్చిపోకండి, ఇప్పుడు సన్షైన్ ఇన్ఫ్రాలో 1339 రూపాయలకే పర్ SFT పూర్తి బిల్డింగ్ మెటీరియల్స్ తో. సన్షైన్ ఇన్ఫ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, 9069069333, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు. ఇది గురుప్రసాద్ ఫ్రమ్ కుక్కట్పల్లి సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి రీజనబుల్ ప్రైస్కి మా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినందుకు మన సూపర్వైజర్ స్వామి కూడా బాగా చేపిస్తున్నాడు. సన్షైన్ నుంచి మేము అగ్రిమెంట్ కుదిరించుకున్న వరకు ప్రస్తుతం ఇప్పటివరకు అయితే బ్రాండెడ్ మెటీరియల్తో వర్క్ అంతా మంచి జరుగుతుంది. సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అయితే అంత మెటీరియల్ బాగా ఉంది అండ్ వర్క్ అంతా నీట్గా జరుగుతుంది. డైలీ వర్క్ ప్రోగ్రెస్ ఉంది ఇప్పటివరకు. ఇంతవరకు ఏ సూపర్వైజర్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. మార్నింగ్ వస్తున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు, సర్వీస్ చేస్తారు, ప్రతి ఒక్క దాన్ని నాకు మెసేజ్ పంపుతున్నారు. ఫీల్ ఇస్ వెరీ గుడ్. వర్క్ వర్క్ కూడా టైం టు టైం జరుగుతున్నది. మెటీరియల్ టైం టు టైం వస్తున్నది. మాకు అనుకున్న టైం లోపల చక్కగా ఉంది. నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. నా పేరు రామంజయ. వర్క్ కాడ, క్వాలిటీ కాడ, క్వాంటిటీ కాడ ఏది డిఫరెన్స్ లేదు. మాకైతే ప్రాబ్లమ్స్ ప్రస్తుతానికి ఏ ప్రాబ్లమ్స్ లేదు. చాలా మంచి వర్క్ జరుగుతున్నది. మీరు వాడుతున్న క్వాంటిటీ, క్వాలిటీ రెండు బాగానే ఉన్నాయండి. ఐఎమ్ సాటిస్ఫైడ్. నా సూపర్వైజర్ కూడా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. సన్షైన్ ఇన్ఫ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, 9069069333, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న నేరస్తులను SOT సైబరాబాద్ పట్టుకున్నారు. వ్యవస్థీకృత నేరాల నిర్మూలనలో భాగంగా SOT సైబరాబాద్ చిప్పుల సంస్థాపన గురించి విలువైన సమాచారాన్ని సేకరించింది. ఇవి తారుమారు చేసిన సాఫ్ట్వేర్తో ప్రోగ్రామ్ చేయబడ్డాయి. పెట్రోల్ బంక్ ఇంధనం నింపే యంత్రాల్లో బంక్ ప్రజల సహకారంతో అమర్చి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. మెషిన్ బోర్డు మొదలైన వాటిపై వాస్తవ ప్రదర్శన కంటే తక్కువ పెట్రోల్ను డెలివరీ చేయడం ద్వారా వినియోగదారులకు కోట్లాది రూపాయల నష్టం, తద్వారా మోసపూరితమైన రీతిలో భారీ డబ్బు సంపాదించడం జరుగుతుంది. దీంతో సమాచారాన్ని అందుకున్న జీడిమెట్ల మరియు మేడ్చల్ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. అంటే దీనికి ఈ ఫ్యూయల్ డిస్పెన్సింగ్ మెషిన్స్ ఒక 3-4 వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్క మెషిన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ చిప్ పెట్టుతారు. సో ఇది అనదర్ టైప్ ఆఫ్ చిప్. మనం అరెస్ట్ చేసి పంపించాం కదండి. సో అగైన్ వీ హ్యావ్ టు గెట్ దెమ్ ఫర్ ది పోలీస్ కస్టడీ. ఎక్కడెక్కడ చేశారు, పలానా ప్లేస్, పలానా బంక్ అనేది తెలిసిన తర్వాతనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. కుక్కట్పల్లిలో అప్పుడు చేశాడు, అది 2014లో. మొన్న రీసెంట్గా ఒక 6 మంత్స్ బ్యాక్ జరిగిందంటే వీళ్ళు ఎవరు లేరు. దిస్ ఇస్ అ డిఫరెంట్ గ్యాంగ్ దట్ ఈస్ ఆపరేటింగ్. ఇది ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ నుంచి చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు తెలంగాణలో ఒక 6 ప్లేసెస్ ఐడెంటిఫై అయ్యింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా 28 ప్లేసెస్ ఇంక్లూడింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద కన్ఫెషన్ వాట్ దే హ్యావ్ మేడ్ టు ద పోలీస్. ఇనీషియలీ చీటింగ్ అంటే ఇన్ ద ఐస్ ఆఫ్ ది పబ్లిక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ చీటింగ్. మనము ఇచ్చే పే చేసే దానికి సఫిషియంట్, మనకి ఏది రావాలో అది రాకున్నటువంటి ఇలాంటి ఒక చీటింగ్ని, ఇలాంటి ర్యాకెట్ని బస్ చేసినటువంటి SOT టీమ్ అలాంగ్ విత్ ద లోకల్ పోలీస్ స్టేషన్ అండ్ లోకల్ సూపర్వైజరీ ఆఫీసర్స్ తోటి వీళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్ గురించి సిపి గారికి పెట్టడం జరుగుతుంది. అండ్ దే విల్ బి రివార్డెడ్ సూటబుల్లీ. థ్యాంక్ యూ.
కూడా బీటెక్ తర్వాత డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇంతకుముందుగా టెక్నికల్ జాబ్స్ చేసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా పెట్రోల్ బంక్స్లో పనిచేసిన వాళ్ళే వాళ్ళకి సఫిషియంట్ నాలెడ్జ్ ఉంది ఆ మెషిన్ మీద. ఇప్పటి వరకు అయితే వాళ్ళు పర్సీన్ అమ్మడం మాత్రమే చెప్పారు. సో పోలీస్ కస్టడీలో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అంటే ఒక్కొక్క దగ్గర ఎట్లా వైబుల్ అయితే ఆ విధంగా వీళ్ళు రెవెన్యూ షేర్ చేసుకుంటున్నారు. సో అతను ఈ చిప్ అనేది డెవలప్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు కూడా ప్రతిసారి అతన్ని అడగడము తీసుకోవడం జరుగుతుండేది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ప్రొఫెషనలిజం వచ్చేసిన తర్వాత దే స్టార్టెడ్ క్లోనింగ్ ద సేమ్ చిప్. యూనివర్సల్ సాఫ్ట్వేర్ ఒకటి వేసుకొని సేమ్ ఒక చిప్ కొనుక్కున్నారు. సో దాన్ని దే హ్యావ్ డెవలప్డ్ ఇన్ టు సమ్ టెన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ చిప్స్ అనమాట. సో వీళ్ళకి ఎవరైనా అలాంటి వయబుల్ డీలర్ కానీ పెట్రోల్ బంక్ మేనేజ్మెంట్ దొరికితే వాళ్ళతోటి కాంటాక్ట్లో వచ్చినప్పుడు ఇలాంటివి ఇన్సర్ట్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ కేసెస్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రకారము ఒక నలుగురిని ఐడెంటిఫై చేశాము. వీళ్ళల్లో ఒకటి ఐఓసీ టిఎస్ టిఆర్టీసీ హకీంపేట్ వంజాల వంశీధర్ రెడ్డి, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత రంగు రమేష్ ఐఓసీ హరిహర ఫిల్లింగ్ స్టేషన్ పూడూర్ మేడ్చల్, బీరవల్లి మహేశ్వరరావు జిఎంఆర్ ఫిల్లింగ్ స్టేషన్ మైలార్దేవులపల్లి, నాగండ్ల వెంకటేష్ మౌలా సర్వీస్ స్టేషన్ శంషాబాద్, తర్వాత ఐఓసీ లక్ష్మీ గణేష్ బంక్ జీడిమెట్ల అండ్ ఐఓసీ మౌలా సర్వీస్ స్టేషన్ గగన్ పహాడ్ శంషాబాద్. దీనికి సంబంధించినటువంటి ఓనర్స్ మేనేజర్స్ ఎవరికైతే నాలెడ్జ్ ఉంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.